తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ఇన్నేళ్లుగా కాపాడుకున్న వ్యక్తిత్వాన్ని మంటగలుపుతున్నారు కరీంనగర్ కార్పొరేటర్ భూమాగౌడ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేస్తున్నానని, 2-3 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనను అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏనాడు భూకబ్జాలకు పాల్పడలేదని, అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకున్న ఉన్నత విలువలను సోషల్ మీడియా ద్వారా మంటగలుపుతున్నారని చెప్పారు. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, ప్రభుత్వం న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. గత వారం రోజులుగా హైపర్ టెన్షన్తో బాధపడుతున్నానని, మానసికంగా శారీరకంగా ఇలాంటి పోస్టుల ద్వారా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటా నాపై ఎటువంటి ప్రచారం అనంటే, ఇన్ని సంవత్సరాలు నేను కాపాడుకున్న నా యొక్క విలువల్ని ఈ 2-3 సాంఘిక మాధ్యమాలు ఎప్పుడు కూడా ప్రజాక్షేమం కోసం, ప్రజాహితం కోసం పనిచేసే మీడియా ప్రజల కోసం పనిచేసినటువంటి విన్నాను, కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేసే ఇట్లాంటి మీడియాల, సోషల్ మీడియాల మాటలు నమ్మవద్దు. ప్రజాక్షేమం కోసం చేయాలే తప్ప, కానీ మాలాంటి వాళ్ళని హింసించి ఇలా అప్రతిష్ట పాలు చేయడం వారికి కూడా మంచిది కాదు. దయచేసి వారిపై కూడా ప్రభుత్వ పరంగా న్యాయాన్ని ఆశ్రయిస్తా నేను. వారిపై కూడా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను.